మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ వరకు నన్ను ఇక్కడ వరకు ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది పలానా వాళ్ళు ఉన్నారు అని అంటే మీరు ఎవరిని చెప్తారు? మా అమ్మ నాన్న అన్డౌటెడ్లీ. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఐ డోంట్ థింక్ ఏమి చేయగలుగుతాం మనము. అసలు వాళ్ళ నుంచి ఎన్కరేజ్మెంట్ వస్తేనే ఇవాళ నేను ఆర్ట్ అనే ఒకటి ఒక ప్రొఫెషన్గా చూడగలుగుతాను. ఆర్ యు నో దట్ ఐ గేవ్ ఇట్ సో మచ్ ఇంపార్టెన్స్. అంత నేర్పించడం, లేకపోతే చిన్నప్పటి నుంచి క్లాసెస్కి తీసుకెళ్లడం, ఏమున్నా వదులుకొని బిజినెస్. ఇప్పుడు మా నాన్న బిజినెస్ మ్యాన్ ఉండేవారు. సో ఆ బిజినెస్ని సెకండ్ లైన్ చేసి నా కోసం కూతురు కోసం ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో నన్ను అంత ఎన్కరేజ్ చేసి, ఇంత ఎక్స్పోజర్ ఇచ్చి, ఇంత నేర్పించి, ఐ థింక్ మొత్తం క్రెడిట్ అసలు మా అమ్మ నాన్నలకి, మా గురుగారికి, వీళ్ళందరికీ వెళ్తుంది. డెఫినెట్లీ వాళ్ళ వల్లనే వాట్ ఎవర్ ఐ లర్న్డ్, వాట్ ఎవర్ ఐ డన్, వాళ్ళకి అంకితం. ఎస్, ప్రపంచ తెలుగు మహాసభలలో కూడా తిరుపతిలో పాడాను అన్నారు. మరి అక్కడ పాడిన పాట, ఐ థింక్ ఐ వాజ్ వెరీ యంగ్, ఒక 11-12 ఇయర్స్ ఉన్నప్పుడే పాడాను అది. సింగ్ అన్నమయ్య కీర్తన లెక్క పాడాను నేను ఆ రోజు. ఓకే. సకల సంపద ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 QnewsHD@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.